అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కార్తీక వన సమరాధనలో అంబటి శివప్రసాద్ ఆధ్వర్యంలో 5000 మందికి మొక్కలు పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం రాజమహేంద్రం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్తీక వన సమారాధన మహోత్సవంలో 5000 తులసి మొక్కలు శివప్రసాదం నూనె గానుగా పరిశ్రమ అధినేత అంబటి శివప్రసాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జాతి మనుగడకు చెట్లు మొక్కలు పెంపకం అవినావభావ సంబంధం ఉందని, పెరుగుతున్న వాయు కాలుష్యం తగ్గుతున్నటువంటి భూసారంపై ప్రజలు అవగాహన కల్పించుటకై గత 4 సంవత్సరాలుగా మా సంస్థ కృషి చేస్తుందని, ఈరోజు సుమారు 5000 మందికి మొక్కలు పంపిణీ చేయడం చాలా సంతృప్తి కలిగించిందని తెలియజేశారు. ఇక సంఘీయులు, ప్రజలు మరియు ప్రకృతి ప్రేమికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని తెలియజేశారు. సార్, నా పేరు అంబటి శివప్రసాద్. శివప్రసాద్ నూనిగాను పరిశ్రమ దానాపేట ప్రొపరేటర్. వృక్షో రక్షిత రక్షిత. ఎక్కడైతే ప్రకృతి అభివృద్ధి జరుగుద్దో అప్పుడు మనిషి మనుగడ సాధ్యం అవుతుంది. చాలా చోట్ల కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆధునిక నాగరికత పేరుతో ప్రకృతిని మనిషి నాశనం చేస్తున్నాడు. దాంట్లో అవగాహన కల్పిందామనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఇలాగ మొక్కల పంపిణీ కార్తీక మాసంలో చేస్తూ ఉంటాం మా సంస్థ తరఫున. ప్రస్తుతం చందన గార్డెన్స్లో జరుగుతున్నటువంటి అఖిల గాండ్ల తెలుగుల దేవ తెలుగుల శంకారావంలో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి మన వన సమారాధనకు శంకారావానికి వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా ఇక్కడ కొన్ని రకాల తులసి మొక్కలు అన్ని పంపించడం జరుగుతుందండి. ఈ విధంగా మా సంస్థ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్తీక మాసం ఇలాంటి శుభ సందర్భాల్లో ప్రతి వన సమారాధన ప్లేస్లో కూడా అలా మొక్కలు పంచే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుని దీన్ని ఆదర్శంగా తీసుకెళ్తారని మేము చూస్తున్నామండి. ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మొక్కల మీద ఒక అనుబంధం ఏర్పడుద్ది. ప్రతి ఒక్కరికి కూడా మొక్కల మీద అనుబంధం ఏర్పడడం వల్ల ప్రకృతి నాశనం చేయకూడదు అనే విషయం మనిషి తెలుసుకుంటారు. ఈ అందుకే ఈ కార్యక్రమం ఇక్కడ దిగ్విజయంగా చేస్తున్నామండి, దిగ్విజయంగా కూడా జరుగుతుంది. సుమారు 5000 మందికి మొక్కలు పంపిణీ కార్యక్రమం పెట్టామండి. 5000 మొక్కలు అండి.